రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి దీనిపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, ఫుడ్ ప్రాసెసింగ్ నేపథ్యంతో 1500 ఎకరాల భూమిని తీసుకుని నీకు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసిన సుమారు 1000 మంది రైతుల పొట్టగొట్టడం కేసీఆర్ నీకు తగునా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ అవసులోని పల్లి, చౌదరపల్లి, వర్గల్ గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల భూమిని ప్రభుత్వ టీఏఐఐసి తీసుకుంది. అయితే తమకు న్యాయం చేయండంటూ రైతులు చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వ్యవసాయ ఉపాధ్యక్షుడు కోదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలు నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ది చెందాయని తామంతా అనుకున్నామని, కానీ ఇక్కడి ప్రాంత ప్రజల పరిస్థితులు చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరుస్తామని, అమరుల ఆకాంక్షలు అంటే భూములు గుంజుకుని రైతుల పొట్ట కొట్టడమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చదువుకున్న వారు నాకు ఓటు వేసి శాసన మండలికి పంపించినందుకు గాను 6 నెలల్లో ఈ భూములు వారికి దక్కేలా చేసి వారి రుణం తీర్చుకునేందుకు నాకు అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ భూముల కోసం అరెస్టులైనా సరే వారికి కోర్టులో వకాలత్ చేసైనా ఈ భూములు సాధించుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. తమ వద్ద నుంచి ఎకరాల కొద్దీ భూములు గుంజుకుని ఎకరాకు 9 లక్షల నష్టపరిహారం, 250 గజాల ప్లాట్లు ఇస్తే ఏం సరిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో మన పార్టీ ఉన్నట్టుందిరా, గరీబుల పార్టీ చెప్పని అప్పుడు మా మాట మొదలు పెడతారు. గ్రామాలలో నిరుపేద వర్గాలకు భూమి లేని వారికి అందరికీ ఒక ఆత్మశ్రయం కల్పించే విధంగా భూమిపై హక్కు కల్పించిన ఘనత కేవలం ఇందిరమ్మ తల్లికి మాత్రమే దక్కుతుందని చెప్పి అంటున్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పథకం అని చెప్పి అంటుండే, మరి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టిండు, ఎక్కడ కట్టిండు తెలియదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులకు, మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ గ్రామమైన సందర్శిస్తామని చెప్పి అంటున్నాను. ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం ఏదైనా ఉన్నది అని చెప్పంటే ఆ ఊళ్ళని అడుగు పెట్టా అని చెప్పండి. అదే డబుల్ బెడ్రూమ్ కట్టిన ఊరు ఏదన్నా ఉంటే నన్ను రానియకు అని చెప్పంట. ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం కట్టిన ఊళ్ళలో మాత్రమే కాంగ్రెస్ అడుగు పెడతాం, మేము ఓట్లాడుకో. డబుల్ బెడ్రూమ్ కట్టిన ఊళ్ళో ఏమైనా ఉన్నట్టయితే నువ్వు చేసుకో ప్రచారం. అంటే ఇవాళని కూడా నిరుపేద వర్గాలకు అండగా నిలిచి వాళ్ళకు ఒక ఆత్మ పేరు నింపి ఇంత ఎకరము 2 ఎకరాలు అద్దెకరం భూమి ఇచ్చి ఒక గూన పెంగలు ఇల్లు ఇచ్చి ఒక గూన పెంగలు ఇల్లు వాయితవ ఏదో ఇల్లు సాటు పెండ్లా మామూడు సంస్థానం చేసుకుంటానికి సాటు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. పెద్ద ఆయన కోదన్ రెడ్డి గారు వారి అనుభవానంతా రంగరిచ్చి ఏదైతుందో అసలు ఏ పరిస్థితుల్లో భూసేకరణ చేయడం సాధ్యము, ఇక్కడ భూసేకరణ చేయడం సాధ్యమేనా, ఇది ఎంత ఇవాళ అనైతికమే కాకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నది కూడా వివరించిందని చెప్పండి. ఇలా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రమోద్ కుమార్ గారు వచ్చిండ్రు, మన ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గారు, మా యాదన్న గారు, వాళ్ళు వారు ఏదైతుందో మన రైతాంగానికి అండగా నిలవాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనే నెప్పంతో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇంగ్లీష్ ఉంటారని నేను కూడా అనుకోలే. దీన్ని మీరు మాట్లాడుతుంటే ఒకరొకరు ఒకదానికి ఇంకో దానికి పొంతం లేదు. ముసలోళ్ళు మాట్లాడుకుంటా ఇందిరమ్మ భూమి ఇచ్చిందన్నారు. నిజంగా అమ్మ మీకు తరాలు మారినా ఇంకా ఇందిరమ్మ పేరు గుర్తుపెట్టుకున్నారు. ఇది వాస్తవంగా ఈ తరం వాళ్ళకి తెలియాలి. అసైన్మెంట్ భూమి అనే అంటుండు కానీ ఈ అసైన్మెంట్ భూమి అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మన తెలంగాణలో జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు ఉండే వాళ్ళ దగ్గర అన్ని మిగులు భూములు ఇంతకంటే ఎక్కువ ఉండొద్దని చెప్పి ఇందిరాగాంధీ గారు చట్టం తీసుకొచ్చి ఆ మిగులు భూములన్నీ పేదలకు పంచి ఎందుకు పంచింది? మీరు కూడా వ్యవసాయం చేసుకొని పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులు కావాలని మీ కాళ్ళ మీద మీరు నిలబడి
మీ పిల్లలు చదువు చదివించుకొని ఇళ్ళు కట్టుకొని ఆర్థికంగా బాగుండాలని చేసింది. ఆమె ఎప్పుడు చేసింది? 50 సంవత్సరాల క్రితం. ఇది ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. అది పద్ధతి కాదు. ఒక్కొక్కరికి 5 ఆరుగురు కొడుకులు ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత నలుగురు కలిసి అదే 250 గజాల సంసారం చేయమని చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటా. నాది, మా నాన్నది 3 ఎకరాల జాగ. 3 ఎకరాల జాగ 30 లక్షలు వచ్చినాయి. 30 లక్షలు తీసుకుపోయి నేను ఒక 100 గజాలు కూడా రాలే. ఇడికొచ్చి 250 గజాలు ఇస్తున్నామంటున్నారు. మేము 5 గ్రాం అన్నదమ్ములం. 250 గజాలలో ఎన్ని గదులు పడతాయి అన్న? ఎన్ని ఇళ్ళు పడతాయి? 5 గ్రాం ఒక్క రూమ్లో మేము సంసారం చేయాలన్నా? అది నేను కేసీఆర్ గారు వినేటట్టు నేను కనుక్కుంటున్నాను. ఇదే పరంగా గ్రామ పంచాయతీ రామకపేట తాండ తరపున నేను మాట్లాడుతున్నా. దీని గురించి